మా ఆఫీసులో ఉద్యోగాలే కాదు ఇంటర్వ్యూలు కూడా వెరైటీగా ఉంటాయి. వండర్ఫుల్ సార్. నేను ప్రశ్నలు ఏవి అడగను. అంటే డైరెక్ట్గా ఉద్యోగం చేస్తారా సార్? నో, ఏదైనా జోక్ చెప్పి నేను పగలబడి నవ్వేలా చేయాలి. నేను ఎక్కడ ఇలాంటి వింత కండిషన్లో వెళ్ళే సార్. వినే అవకాశమే లేదు. నాకు నవ్వంటే ఇష్టం. నవ్వు ఆరోగ్యానికి ముఖ్యం. అవును సార్. నా ఆఫీసులో పనిచేసే వాళ్ళు కూడా నవ్వుతూ ఉండాలి. అంటే ఎక్కువ సార్లు నవ్విస్తే జీతం ఎక్కువ ఇస్తారా సార్? ఇవ్వను. నవ్వుతూ పని చేయాలని చెప్పానే కానీ పని బదులు నవ్వమని చెప్పలేదు. అప్పుడే నవ్వుతున్నావు? నాకు నవ్వించడం సత్యాంత ఈజీ సార్. ఆహా, ఏది నవ్వించావు సార్? ఐస్ ఫ్రూట్ చీకుతున్న ఓ పాప దగ్గరికి ఓ అంకుల్ వచ్చారు సార్. ఇది జోకా? అబ్బే, జస్ట్ బిగినింగ్ అండి. చెప్పు. ఆ పాప అంకుల్కి ఐస్ ఫ్రూట్ ఇచ్చి ఒక్కసారి జురుకోండి అంకుల్ అందండి. ఐస్ ఫ్రూట్ చేయడం జోకా? అయ్యో కాదండి, జోకులో పంచ్ ఉంటుంది. ఆ పంచ్ వచ్చినప్పుడు నవ్వు వస్తుంది. పంచ్ ఎప్పుడు వస్తుంది చెప్తా? అంకుల్ నాలుగైదుసార్లు జుర్రుకొని తిరిగి పాపకిచ్చేస్తూ, ఏ అమ్మా ఇక చాలా ఇంకోసారా అని అడిగాడు సార్. ఇప్పుడు నవ్వాలా? పంచ్ వచ్చిందా? ఓమ్మా లేదు సార్, పంచ్ వస్తే మీకు నవ్వు వస్తుంది. సరే చెప్పు. అప్పుడు పాప, లేదు అంకుల్ కుక్క నాకింది అంతవరకే అంది. చెప్పు చెప్పు. కుక్క నాకింది అంతవరకే అంది పాప. నవ్వరేంటి సార్? అదేదో పంచ్ వస్తుందనో రాని నవ్వుదాం, తర్వాత ఏమైందో చెప్పు. కుక్క నాకటమే పంచ్ సార్. కుక్క నాకింది అనగానే మీరు నవ్వాలి. అంటే నేనెప్పుడు నవ్వాలో నువ్వు చెబుతావా? నాకు నవ్వు రావద్దా? రావాలి సార్. ఆ పాప అలా అంటమే జోకు. అది జోక్ ఏంటి? చిన్న పెద్ద లేకుండా ఆ పిల్లని నేను మాట్లాడుతుంటే పెర్ర మీద ఒక్కటివ్వాలి. అమ్మో, అది జోక్ సార్. చెప్పు, తీసి కొడతాను. ఆ పిల్ల పెద్దంతరం చిన్నంతరం లేకుండా అని నేను మాట్లాడుతుంటే నాకు పేకాల్సింది పోయి, ఇది జోకు సార్, పంచి సార్, నవ్వాలి సార్ అంటావా? ఆ పిల్ల అడ్రస్ ఏంటి? ఫోన్ నెంబర్ ఎంత బాబు? అయ్యా అది జోక్ అయ్యా, వాళ్ళు ఎవరు లేరయ్యా. ఇందాక ఉన్నారన్నావు, ఇప్పుడు లేరంటున్నావు, ఎన్న ఎకరాలు పోతున్నావా? అమ్మో అలా అన్నారా సార్? తప్పైపోయి సార్. పంచి సంగతి ఏంటి? అది జోక్ అయ్యా, మీ సప్పన్. అది జోక్ అయితే నాకెందుకు నవ్వు రాలేదు? ఆ పిల్లను నువ్వెందుకు సపోర్ట్ చేస్తున్నావు? అదేదో పంచ్ వస్తుందన్నో ఇంకా ఎందుకు రాలేదు? పంచ్ నా పైన లాగేవని మోత. మీరు మాత్రం ఇక్కడే ఉండండి, ఏ టైంలోనో రావచ్చు. పంచి పూర్ ఫెలో. చెప్పండి అంకుల్. మాకు నెల తప్పింది. ఎవో భాష నువ్వును
ఏమ లేదంకుల్ మీ వచ్చి నెల పూర్తయింది రెంట్ ఇచ్చేద్దామని ఇప్పుడు ఏ ముంచుకుపోయింది లేవయ్యా ఉద్యోగాలు రానివ్వండి లెక్క చూసి ఒకేసారి తీసుకుంటానులే అప్పుడే మీరు వచ్చి నెల అయిందా లేదండి నెల అయింది బాగా కలిసిపోయారా అవునండి సరే లేదంటివ్వండి ఇవరా ఇదిగోండి అంకుల్ అదిగో పల్లవి వస్తుంది మీరు కూడా ఇక్కడే ఉన్నారా అంకుల్ ఈవినింగ్ రెయిన్ డాన్స్ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము మీరు తప్పకుండా రావాలి మీరు కూడా ఇదిగో ఇన్విటేషన్స్ బై 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 అంకుల్ ఈ రెయిన్ డాన్స్ అంటే ఏంటి రేయ్ రెయిన్ వస్తే డాన్స్ చేస్తారు కదా అంకుల్ కదా హే డాన్స్ చేస్తే రెయిన్ వస్తది చా యా ఇప్పుడు ఎంత గ్రేట్ డిస్కషన్ ఒకసారి తడిస్తే పోలా ఓయ్ ఎంసి వేర్స్ ది ఫేస్ Marvelous performance. Well done, Pallavi. Ashi! Ashi! Tumma muddala unno. Entra tumulu. Deenne rendan jalbantar. Ashi! Aina ilanti dance lu enjoy cheyadam. Mana valla kaadu boss. After all 5 nimishalu tadustunna jalba. Em body lra? Dakota body lu. అవును సార్ తమరదంటే రుచిక్ రోషన్ బాడీ మై వీక్ బాడీస్ సటర్లు వద్దమ్మా సర్లే అమ్మా ఏవండి మిమ్మల్ని దక్షిణామూర్తి అంకుల్ పిలుస్తున్నారు ఏమయ్యా ఏం చేస్తున్నారు ఇది అడగడానికి పిలిచారా అండి అది కాదయ్యా రాత్రి ప్రోగ్రామ్ అయ్యాక అమ్మాయి కంగ్రాట్స్ కూడా చెప్పకుండా వచ్చారంటయ్యా కంగ్రాట్స్ దేనికండి ఇదేంటయ్యా ప్రోగ్రామ్ బాగుందని అందరూ అప్రిషియేట్ చేస్తుంటే సర్లేండి ఎవరి అభిప్రాయం వాళ్ళది నీ అభిప్రాయం ఏమిటో మీరేమనుకోనంటే అమ్మ పాలు తాగేవుడికి డబ్బా పాలు పోసినట్టుంది చినుకు శబ్దాన్ని మట్టి వాసన్ని ఇంద్రధనస్సు రంగుల్ని మనం క్రియేట్ చేయలేం అంకుల్ ఆకాశం నుంచి కురిసే స్వచ్ఛమైన తొలకరి జల్లులో తడిసిన వాళ్ళం వర్షంలో కాగిత పడవలు ముంచి కేరింతలు కొట్టిన వాళ్ళం వడగలేరుకుని గాజు సీసాలు దాచుకుని తినేవాళ్ళం వానస్తుంటే గొడుక్కి చిల్లులు పెట్టి తడిస్తూ ఎగిరేవాళ్ళం వర్షం వెలిసాక జామాకు నుంచి జారిపడి ఆ చినుకుల్ని నాలికతో రుచి చూసిన వాళ్ళం అందుకే ఆ గొట్టాల నుంచి వచ్చిన ఆర్టిఫిషియల్ రెయిన్ని వర్షంలో ఫీల్ అవ్వలేకపోయాం ఆ ప్రోగ్రామ్ని ఎంజాయ్ చేయలేకపోయాం వస్తాం అంకుల్ మంచిది బయలుదేరండి నువ్వెంతసేపు అయిందమ్మా వచ్చి ఇప్పుడే అంకుల్ వాళ్ళ అన్న మాటలు విన్నావా పిచ్చి మాటలు అవేం పట్టించుకోకు లేదంకుల్ వాళ్ళు చాలా ఫ్రాంక్గా చెప్పారు ఆ డాన్స్లో ఫీల్ లేదు దే ఆర్ రైట్ అది కాదు సరిగమ హోలీ
పడుతూ పాడితే పదమిస కేలి జాబిలి రాత్రి తళుకు మనాలి చీకటి పాపిక తిలక మనాలి ఎదిగిన చెట్టు చెమా నిన్నే మనాలి ఉడమికి పచ్చ చీరే నువ్వే అనాలి మెరుపుల మొగ్గ మొగ్గ నిన్నే మనాలి పెదవుల సిగ్గు నిగ్గు నువ్వే అనాలి ఓసి పువ్వ నిన్నే మని అననే బోసి నవ్వు నీదేనంటే వినవే మళ్ళీ తీగ నీదే గొప్ప గుణమే నీలా అల్లుకుంటే చాలు చెలిమే చెప్పు నిజమే నీలో కూడా ఉంది అమ్మా ఇజమే చాలు చెలిమే